ఈరోజు గుంటూరులోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జిఎస్టీ వల్ల ఎదురయ్యే సమస్యల గురించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఏ ఆంజనేయులు మాట్లాడుతూ 2017 ప్రవేశపెట్టబడిన జిఎస్టీ వల్ల కలిగే నష్టాలను పలు సంస్థల ద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రభుత్వం ఎన్నో రకాల బిల్స్ వేబిల్స్తో వ్యాపార వర్గాలను ఇబ్బంది పెడుతున్నారని, చంద్రబాబు విదేశీ వ్యవహారాలపై ఉన్న శ్రద్ధ స్వదేశీ పరిశ్రమలపై చూపకపోవడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త సంస్కరణలు చేపట్టే క్రమంలో కలిగే చిన్న చిన్న పొరపాట్లకి కూడా జరిమానాలు విధించడం కూడదని ఆయన కోరారు. కూడా ప్రవేశపెట్టి వ్యాపార వర్గాలను ఇబ్బంది పెడుతూ కేవలం వ్యాపారం చేసుకోవాలా, లెక్కలు చూపెట్టాలా, బిల్లులు రాయాలా, వేబిల్ చూడాలన్న ఆలోచన తప్ప మాకు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాలు సంక్రమింప చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమని మనం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి చూస్తే మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాపార వర్గాలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం చంద్రన్న విలేజ్ మహల్స్ పేరుతో వ్యాపారం చేయటమో, ఇండస్ట్రీస్ వచ్చి కాటన్ కానీ స్పిన్నింగ్ మిల్స్ కానీ మిర్చి ఎగుమతులు కానీ రైతులకు ఇబ్బంది కానీ జరుగుతున్న పరిస్థితిని ఏమాత్రం సమీక్షించకపోవటం, ఇతర దేశాల మీద ఇతర దేశాల వ్యాపారస్తుల మీద ఇతర దేశాల మీద ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార వర్గాల మీద లేకపోవటం చాలా దురదృష్టకరమని మనం చేస్తూ ఉన్నాను. నేను వాస్తవాన్ని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక ఫండ్స్ వస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకించి కొంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని రోజులు 20 పేపర్లు చూస్తే కొన్ని సంక్షేమ పథకాలకు పంపించే ఫండ్స్ కూడా ఖర్చు పెట్టకుండా రిటర్న్ పంపించే పరిస్థితి ఏర్పడుతున్న దౌర్భాగ్యం చూస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను విస్మరిస్తున్నారా? కేవలం ఇతర దేశాలతోటి ఇతర దేశాల ప్రజలతో మమకం అవుతున్నారనే ఆలోచన మాకు అర్థమవుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే వ్యాపార వర్గాలు మా డిమాండ్ అంటే ఏ బిల్లు అక్కర్లేదు, కేవలం బిల్లు సరిపోతుంది. కొత్తగా చెట్టిన చట్టం వల్ల కొంత అవగాహన లోపం వల్ల చిన్న చిన్న పొరపాట్లకు ఫినాల్టీ వేయదు, రద్దు చేయమని అడుగుతూ ఉన్నాం. ఇండస్ట్రీస్ రావాల్సిన సబ్సిడీలు ఏమంటే రిలీజ్ చేయమని అడుగుతూ ఉన్నాం. కరెంటు ఛార్జీలు దేశవ్యాప్తంగా ఉన్న మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గించి ఇండస్ట్రీస్ని ఆదుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాటన పరిస్థితి అయితే ట్యాక్సులు కట్టడం రిటర్న్ తీసుకోవడం కాకుండా నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారు ఒకే దేశం ఒకే పన్ను ఎలా పెట్టాడో ఒకే దేశం ఒకే పన్నులాగానే ఒకే పన్ను ఒకే చోట ఉండాలని, అంటే ఇండస్ట్రీస్ ఎక్కడైతే తయారు చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పన్ను వేస్తే మిగతా చిల్లర మల్లర వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఎన్ని మాటలు చేయమార్చినా డబ్బులు కట్టే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి వస్తే మా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండదని కూడా మేము మనం చేస్తాం. నగరంలో ఈరోజు వాసవి వనిత జాగృతి వారు న్యూ ఇయర్ ఆహ్వాన వేడుకల్ని జరిపారు. ఇందులో భాగంగా తిరుప్పావై ముగ్గుల పోటీలు అలాగే తిరుప్పావై వంటల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రజని మాట్లాడుతూ మహిళా ఉత్సాహం తీసుకువస్తూ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా చేయడం దీని ముఖ్య ఉద్దేశం తెలిపారు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన ఈ ధనుర్మాసంలో గోదాదేవి సూర్యుని ఆరాధిస్తూ చేసిన ప్రవచనాన్ని పారాయణ చేయాలని, అందులో భక్తి భావనను బయటకు తెచ్చే సదుద్దేశంతో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. రేపు ఫ్యాషన్ షో అభ్యుదయ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఫ్యాషన్ షో జరుగుతుంది. 30వ తారీఖున డిఎస్ కళ్యాణ మండపం కొత్తపేటలో మిస్ దేవసేన కంటెస్ట్ అంటే బాహుబలి మూవీలో దేవసేన గెటప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ చాయిస్ అనమాట, పార్టిసిపెంట్ చాయిస్, దాన్ని ధరించి పోటీలో పాల్గొనాలి. ఇంకా ఆ రోజున తంబోలా వన్ మినిట్ గేమ్స్ అన్నీ పెడుతున్నాం. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాంపిటీషన్స్ అనేది మహిళల్లో ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా మన సాంప్రదాయ కళల్ని మర్చిపోకుండా ఈ రంగోలీ కానీ కుకింగ్ కానీ, ఇప్పుడు తిరుప్పావి ప్రవచన ధనుర్మాసం అంటే చాలామంది శ్రీమన్నారాయణ భక్తులందరూ చాలా పండుగగా చాలా పవిత్రంగా ఆచరించే రోజులే ఈ ధనుర్మాస వ్రతం. ధనుర్మాస వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. సో వారిలో ఉన్న ధనుర్మాసంలో తిరుప్పావి అనేది గోదాదేవి శ్రీమన్నారాయణ ఆరాధిస్తూ చేసిన ప్రవచనం కాబట్టి ఆ తిరుప్పావి పారాయణతో దేవుణ్ణి నారాయణ్ణి సేవిస్తూ ఉంటారు ఈ ధనుర్మాస మాసంలో.
అయితే తిరుప్పావ అనేది మనకి లలితా సహస్రం ఉంది, విష్ణు సహస్రం ఉంది, అనేక సహస్రాలు లక్ష్మీ సహస్రం పారాయణ చేస్తాం, కానీ తిరుప్పావై పారాయణం అనేది చాలా కష్టమైన విషయం. అది తమిళంలో లాంగ్వేజ్లో ఉంటుంది, కానీ సేవించేటప్పుడు ఆ తిరుప్పావైన ఆ లాంగ్వేజ్లోనే ఈ భక్తులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. దానిలో పోటీలు నిర్వహిస్తే వేరే భాషలో ఉన్న దాన్ని వీళ్ళు భక్తిభావంతో దేవుడికి సేవిస్తున్నారు కాబట్టి దానిలో పోటీ నిర్వహించి వారిలో ఉన్న ఆ భక్తిభావాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది. అలాగే నేను ముగ్గులు కూడా అంతేను, సాంప్రదాయ కళలు మర్చిపోతున్న ఈ రోజుల్లో సంబరం, సంక్రాంతి సంబరం అంటేనే మనకి పిండి వంటలు గుర్తొస్తాయి. సో రకరకాల పిండి వంటలు మామూలు రోజుల్లో వీళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా సంక్రాంతి టైంలో అందరిళ్లలో గుమగుమలతో పిండి వంటలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ మహిళల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. చేయాలన్న వాళ్ళ కమిట్మెంట్ అది లేడీస్ దగ్గర చాలా ఉంటుందండి. వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు అంటే అది 100% సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ పూర్తి చేయడానికి చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఒక లేడీస్ క్లబ్ రీసెంట్గా స్టార్ట్ చేసాం, వాసవి వనిత జాగృతి అనే పేరుతో. జాగృతి అంటే మేల్కొల్పటం అనే మీనింగ్ కూడా ఉంది. ఆ మీనింగ్ వచ్చేదానికి మేము సమాజాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ క్లబ్ను స్టార్ట్ చేసే మా ఉద్దేశం అండి. ఈ క్లబ్లో మేము ఇప్పటికీ 100 లేడీస్ అందరూ పోయి మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, సభ్యులుగా ఉన్నాం 100 లేడీస్. 100 మాత్రమే సంతోషంగా ఉండేదానికి కాకుండా మన గుంటూరు నగరంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళందరిలో ఉన్న ఎనర్జీని కానీ వాటన్నిటినీ కూడా మేము బయటే తీసుకొచ్చి అందరం కలిసి మహిళలందరూ ఏదైనా సాధించగలము అనే ఉద్దేశంతో మేము చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామండి. దీని ద్వారా మేము చాలా సర్వీస్ కార్యక్రమాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సోషల్ సర్వీస్ చేయడానికి పేదవాళ్ళకు కానీ ఎవరికైతే నీడ్ ఉందో రిక్వైర్మెంట్ ఉందో అనేదానికి మేము సేవ చేయడానికి ముందున్నాం.